అయినా కూడా సెప్టెంబర్ 18వ తారీఖున అంటే 2 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల తన పాలన సభలో, 2 రోజుల తన పాలన సభలో తన పాలన అన్ని విధాన ఫెయిల్ అయిపోయి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు సూపర్ 6, సూపర్ 7 పరిస్థితి ఏమిటి, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల గురించి ఏమయ్యాయి మా హామీలు అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని 100 రోజులు తన పాలన మీద నిలదీస్తా ఉన్న నేపథ్యంలో, అన్ని రకాలుగా ఫెయిల్ అయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై 23వ తారీఖున ఈ రిపోర్ట్ వస్తే అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పి మరీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టును చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18వ తారీఖున తాను 100 రోజుల తన పాలన మీద తాను మాట్లాడుతూ ఆ 100 రోజుల పాలన మీద తాను జరిపిన ఆ సభలో తాను మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీకు బదులు. అంటే ఒకవైపునేమో 20 జూలై 23వ తారీఖునే ఈవో అసలు యానిమల్ ఫ్యాట్ కాదు, అది వెజిటబుల్ ఫ్యాటు అంటే ఎన్డీటీబీ రిపోర్ట్ వచ్చినా కూడా, అంటే ఎందుకంటే ఆయన జ్ఞానం ఉంది కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి రిజెక్ట్ చేసేసినాము అని ఒకవైపున ఆయన చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అన్నీ తెలిసి ఉండి 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖున ఆయన అడల్టరేటెడ్ ఘీ వచ్చింది, నాసిరకము యానిమల్ ఫ్యాట్ ఘీని వాడారు, వాడి లడ్డూలు తయారు చేసేశారు అని ఏకంగా దేవుడిని ప్రతిష్టను శ్రీవారి లడ్డూను విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలిసి రాజకీయ ఉద్దేశాలతో అబద్ధాలు ఆడిన వీడియో టేపు 18వ తారీఖున సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు మాట్లాడితే మళ్ళీ సెప్టెంబర్ 20వ తారీఖున టీటీడీఈఓ గారు అంటే ఐఏఎస్ ఆఫీసర్ గారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నియమించుకున్న టీటీడీఈఓ గారు మరొక్కసారి ఇంగ్లీష్లో కూడా చెప్పాడు, నేషనల్ మీడియాకు కూడా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న మాటలు అబద్ధము అని చెప్పి మరొక్కసారి రుజువు అయ్యేట్టుగా ఏకంగా టీటీడీఈఓ మరొక్కసారి మళ్ళీ చెప్పాడు అసలు ఆ ఘీ వాడనే లేదు, ఆ ట్యాంకర్లు వాడనే లేదు, ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించాం టెస్టులలో ఫెయిల్ అయిపోయింది కాబట్టి అసలు లోపలికే పంపించలేదు, వెనక్కి పంపించేశాము, అసలు వాడకంలోకే తీసుకుని రాలేదు అని చెప్పి తాను మరొక్కసారి రీఇటరేట్ చేస్తూ తాను చెప్పాడు. చెప్పినా కూడా మళ్ళీ సెప్టెంబర్ 22వ తారీఖున చంద్రబాబు నాయుడు నేను అబద్ధాలే చెబుతా, రాజకీయ ఉద్దేశాలే నాకు ముఖ్యం, నేను స్వామివారినైనా తిరుపతి అయినా నాకు భయము లేదు భక్తి లేదు అని చెప్పి నిరూపించుకుంటూ మళ్ళీ 22వ తారీఖున సెప్టెంబర్ 22వ తారీఖున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను చెప్తా ఉన్న అబద్ధాన్ని మళ్ళీ ఒత్తి ఒక్కారించి మళ్ళీ ఆయన అన్న మాటలు ఒకసారి వినండి. ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్ అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు. అంటే ఒక అబద్ధానికి నిజంగా రెక్కలు కట్టి గోబల్స్ ప్రచారంలో భాగంగా రాజకీయ దురుద్దేశంతో మన గుడిని మనమే తగ్గించుకుంటూ మన లడ్డూ ప్రసాదాన్ని విశిష్టతను మనమే తగ్గించుకుంటూ మనమే అపవిత్రత అని తెలిసి కూడా అపవిత్రం చేస్తూ కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ ఈ పెద్ద మనిషి గోబల్స్ ప్రచారంలో భాగంగా వెనక్కి తగ్గకుండా దేవుడంటే భయము లేకుండా దేవుడంటే భక్తి లేకుండా ఏ రకంగా తన అడుగులు ముందుకు వేశాడు అన్న దానికి మరో నిదర్శనం ఇది. ఇదే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలిసి రాజకీయ దురుద్దేశాలతో అబద్ధాలాడి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను లడ్డూ విశిష్టతను ఏ రకంగా తాను దిగజారుస్తూ అబద్ధాలతో అపవిత్రం చేస్తూ తాను ఏ రకంగా అయితే అడుగులు ముందుకు వేశాడో వాటికి సంబంధించిన అంశాల మీద కోర్టు కూడా మొటిక్కాయలు వేయాలి, ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారికి మొటిక్కాయలు వేయాలి అని మేము ప్రధానమంత్రి గారికి లేఖ రాశాం, కోర్టును సైతం ఆశ్రయించాం, సుప్రీంకోర్టును సైతం. సుప్రీంకోర్టు సైతం ఈ కేసు తాము వినేటప్పుడు వాళ్ళు జడ్జులుగా
వాళ్ళు చేసిన బెంచ్ మీద వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్, ఎంత చంద్రబాబు నాయుడు గారిని తప్పులు పడుతూ వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి వినండి. అసలు నెయ్యి వాడనే లేదని టీటీడీ స్వయంగా చెప్పారు కదా, అలాంటప్పుడు లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? ఆధారాలు లేకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడతారు? ఒకవైపు విచారణ జరుగుతూ ఉండగా ఆ వాక్యాలతో సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా? తమ నివేదిక తప్పు కూడా కావచ్చు అని స్వయంగా ఎన్డీడీబీ రిపోర్ట్లోనే రాశారు కదా. ఎన్డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదొకటే కాదు కదా, దేశంలో ఎన్నో ల్యాబ్లు ఉన్నాయి కదా. ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈఓ ప్రకటన ఉంది. కల్తీ నెయ్యి విషయంలో టీటీడీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. సీఎం చేసిన ప్రకటనలకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తుకు ఆదేశించినప్పుడు పదాల గారడి ఎంత మాత్రం అవసరం లేదు. ఎన్డీడీబీ నివేదిక జూలైలో వస్తే దానిపై ముఖ్యమంత్రి సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడినట్టు? జూలైలో నివేదిక వస్తే అప్పుడే ఎందుకు మాట్లాడలేదు? పైగా లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అసలు ఆ ప్రకటన చేయడానికి ముఖ్యమంత్రి వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? ఆ లడ్డూను పరీక్ష కోసం సెకండ్ ఒపీనియన్లో భాగంగా వేరే ల్యాబ్కు ఎందుకు పంపలేదు? మీడియాతో మాట్లాడడానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైందని సీఎం భావించలేదా? అసలు బహిరంగ ప్రకటన ఎందుకు చేయాలి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు అలాంటి ప్రకటనలు చేయొచ్చా? దానివల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా? అది కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీస్తుందని తెలియదా? లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడాలనడానికి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు కదా అని ఏకంగా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ పాస్ చేస్తూ 30వ తారీఖున జడ్జిమెంట్ కూడా ఇచ్చారు.